హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే నేను మీకు ఐకియా హాల్తో పాటు నేను ఇంకా ఐకియాలోనే కాకుండా బెంగళూరులో ఏమేమి తీసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతున్నాను అండి. మీ అందరికీ తెలుసు నేనైతే బెంగళూరు వచ్చున్నాను. సో ఇక్కడ బెంగళూరులో నేనైతే ఏమేమి తీసుకున్నాను అనేది జస్ట్ ఒక చిన్న వీడియో మీతో షేర్ చేద్దాము అనేసి, సో దట్ మీరు కూడా ఏమన్నా బెంగళూరు వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తారు అనేది. మోస్ట్లీ నేనైతే కిచెన్కే తీసుకుంటాను, ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ మా మదర్కి కిచెన్కి హెల్ప్ అయ్యేటివి నేను తీసుకొని వెళ్తూ ఉండేవాడిని అనమాట ఎక్కడికి వచ్చినా కూడా. సో ఆబ్వియస్గా ఇప్పుడు కూడా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ పర్చేస్ చేశాను, దాంతోపాటు ఇంకొన్ని కూడా పర్చేస్ చేశాను అనమాట. సో ఏమి పర్చేస్ చేశాను అనేది లేట్ చేయకుండా మీకైతే నేను చూపించేస్తాను, మీరైతే చూడండి. డెఫినెట్గా ఫస్ట్ ఐకియా హాల్ అయితే మనం స్టార్ట్ చేద్దామండి. ఐకియా నేను ఏమేమి తీసుకున్నాను అనేది, ఇప్పుడు ఇది వరకు మా ఇంట్లో ఇదే మిక్సింగ్ బౌల్స్ ఫైబర్ ఉండేది అనమాట, అంటే మైక్రోవేవ్ సేఫే. అది మనం ఓవెన్లో కూడా నేను చాలాసార్లు యూజ్ చేసేవాడిని అనమాట నెయ్యి చేయడానికి కూడా. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ అయితే వచ్చినాయన్నమాట. నాకు ఇవైతే చాలా నచ్చాయి, ఎందుకంటే ఫైబరు ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్తూ ఉన్నారు కాబట్టి నేను ఇదైతే తీసుకున్నాను. ఇది నాకు అప్రాక్సిమేట్గా రేట్స్ అయితే గుర్తున్న వరకు చెప్తానండి, షేర్ చేస్తాను. మామూలుగా అయితే గుర్తులేదు. ఇదైతే నాకు 700-600 ఆ రేంజ్లో అయితే పడిందనమాట. ఐకియాలో నేను తీసుకున్నాను, ఇది చాలా యూస్ఫుల్ అనమాట. నన్ను చూసి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళైతే ఏదో పులిహోర ఏదో సంథింగ్ మిక్స్ కూడా చేశారనమాట, చాలా బాగుంది మిక్స్ చేసుకోవడానికి. అలాగే పిండ్లు, గోధుమ పిండి ముఖ్యంగా పిండ్లు తడుపుకోవడానికి, పూరి చేసేటప్పుడు, చపాతి చేసేటప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే ఒకటి పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా వీడియోలో, ఇది ఇవైతే జస్ట్ ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు సార్ అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. నాకు అది చాలా ఫన్నీగా అనిపించింది. ఇవైతే నేను పచ్చళ్ళు స్టోర్ చేయడానికి తీసుకున్నాను, ఒక రెండు తీసుకున్నాను. ఇదైతే ఈచ్ 200 రూపీస్ పడింది నాకు ఐకియాలో. అంటే నేను ఒక వేరే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతానమాట, వాళ్ళు చెప్పారనమాట ఐకియాలో గ్లాస్వేర్ ది బెస్ట్ ప్రైజెస్కి వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో నేనైతే ఐకియాకి వెళ్ళాము, ఎప్పుడన్నా ఫ్యూచర్లో అఫ్కోర్స్ నేను ఫస్ట్ బెంగళూరు వస్తాననే అనుకోలేదు, వచ్చాను. సో ఐకియాలో షాపింగ్ నాకు నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే నవ్వొద్దు ఒక విషయం చెప్తాను. ఐకియా బెంగళూరులో ఉంది అనే విషయం కూడా నాకైతే తెలియదన్నమాట. యూజువల్గా మన యూట్యూబర్స్ అందరూ హైదరాబాద్ ఐకియానే చూపిస్తారు. నేను ఐకియా అంటే హైదరాబాద్లోనే ఉందేమో అనుకున్నాను, బట్ వరల్డ్ ఐ మీన్ ఇండియాస్ లార్జెస్ట్ ఐకియానే బెంగళూరులో ఉంది మనకి అని ఆ వీడియో కూడా నేను మన ముందు వీడియోలో వేశాను, చూసారు మీరు కూడా. సో ఇది 200 ఈచ్ పడిందనమాట. ఇదైతే నేను పచ్చళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే కాఫీ పొడి, పసుపు ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి ఇది తెచ్చాను అనమాట. ఇదైతే లాక్, మీ అందరికీ తెలిసిందే, నాకు కొత్త ఇది, మీకేం కాదు. ఇది జస్ట్ ఇట్లా లాక్ ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట. నేను ఇది స్పెసిఫిక్గా పచ్చళ్ళ కోసం, అది టీ కాఫీ పొడి టీ మేము ఎక్కువ తాగము, కాఫీ పొడి పసుపు కోసం అయితే నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా 200 పడింది, అంటే ఇది పెద్దదున్న వాల్యూమ్, ఇది 200 పడింది, ఇది 200 పడింది. ఇది అంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ సెట్టింగ్ వచ్చింది కాబట్టి 200 దీనికి ఇంత చిన్న దానికి తీసుకున్నాడేమో అనుకున్నాను. అన్నీ ఇదే రేంజ్లో కొన్నానండి, పెద్ద ఎక్కువ ఏమి హడావిడ్ చేసి నేనైతే కొనలేదు. అండ్ ఇంకొకటి వచ్చి సిజర్స్ అనమాట, నా దగ్గర ఉన్నాయి సిజర్స్, బట్ రెండే ఉన్నాయన్నమాట, ఒకటి పాలకి ఒకటి వేరే వాటికి. మిగతా అన్నిటికీ యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ ప్యాక్ ఆఫ్ సెట్ చాలా చీప్గా వచ్చాయి. అంటే నాకు వీళ్ళింట్లో సేమ్ చూడండి, ఇది నాకు ఇక్కడ ఈ 3 వేళ్ళు పట్టాయి అనమాట, అది నచ్చింది బాగా, ఇది ఎలగెంట్గా అనిపించింది అనమాట ఈ కత్తెర. సో ఇది నేను ఏం చేశానంటే సేమ్ ఐకియాలో, ఇది ఎక్కడ తీసుకున్నారు అంటే వీళ్ళు ఐకియా అని చెప్పారనమాట. ఈ సెట్ ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి, ఇది కూడా చాలా చీప్గా పడింది. సో ఇది చూసి నేను, ఇదైతే మీకు కొన్ని అమెజాన్ ఇవి ఉన్నాయి, అవి ఓపెన్ చేయడానికి అన్బాక్స్ చేయడానికి నేను ఇది పెట్టుకున్నాను ఇక్కడ వెళ్ళది. అండ్ ఇది ఇది కూడా అంతే అండి, పెద్ద కాస్ట్ ఏం పడలేదు. నాకు దీని మీద రేట్ ఎక్కడ, ఇది 200, ఇది కూడా అంతే అరౌండ్ 202 పడింది అనమాట. పెద్ద దీని మీద ఉన్న రేట్కి వాళ్ళు ఇచ్చే రేట్కి పెద్ద ఇది డిఫరెన్స్ ఉంటుంది బాగా. ఇది ప్యాక్ ఆఫ్ 3, ఇది ఇది మనం ఒక రెండు పర్సనల్ యూస్కి యూజ్ చేసుకున్నా, ఇవి ఒకటి కిచెన్లోకి యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. చాలా బాగా, అంటే ఇక్కడ నేను వీళ్ళది పర్ఫార్మెన్స్ చూశాను కాబట్టి చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, నచ్చాయి నాకు అది. అండ్ ఇదైతే ఇంకా మనం చిన్న చిన్న జార్స్ మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను వీడియోలో, ఇది కూడా 200 పడింది అనమాట. 261 ఉండింది, 199కి ఇచ్చాడు.
చాలా బాగుంటాయి అన్నమాట. అంటే గాజు కాబట్టి నేను ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు ఇవి వేసుకోవడానికి ఈ సెట్ రెండు తీసుకున్నాను. ఒకటి తీసుకోలేదు, ముందు ఒకటే తీసుకుందాం అనుకొని మళ్ళా మనం బెంగళూరుకి వచ్చేది లేదు, ఐక్యాకి వెళ్ళేది లేదు. ఒక్కసారి వెళ్తేనే 11,000 ఫుట్ స్టెప్స్ వేసాను నా జీవితంలో. నేను అసలు ఎప్పుడు అంత నడిచింది లేదన్నమాట. ఇదిగోండి ఈ రెండు, ఒకటికి రెండు తీసుకున్నాను. ఉంటాయి అంటే తిరుమల దినుసులు అన్నీ వేసుకోవడానికి ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో నేనైతే ఒకటికి రెండు అయితే తీసేసుకున్నాను. అది అది. అండ్ ఇది సింక్, సింక్లో క్లీనింగ్కి, సింక్ క్లీన్ చేయడానికి మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇదైతే తీసుకున్నాను అనమాట. అంటే నీట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా అంతే అండి, అన్నీ అరౌండ్ 200, అంతకుమించి ఏం పెద్ద పడలేదు అన్నమాట రేటు. నేను ఎక్కువ వేడి జోలికి పోలేదు. 40,000-50,000 బిల్ ఐకియా అంటే అంటారు. ఇక్కడ నాకు హార్డ్లీ 1,500 అయింది బిల్, 1,500-2,000 లోపు అయిపోయింది అనమాట. నేను అంత, ఎందుకంటే మన ఆదాయాన్ని బట్టి ఖర్చు ఉండాలి అని నమ్మే వాళ్ళల్లో నేను గట్టిగా ఉంటాను అనమాట. అందుకని నేను అంత ఎక్కువ స్పెండ్ అయితే చేయను అనమాట. చేసినా అది మోస్ట్లీ ఇంటికే స్పెండ్ చేస్తాను. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఇంతవరకు ఐకియాలో తీసుకున్నాను అనమాట. అండ్ ఇవైతే, ఇది నిన్న అనుకోకుండా వెళ్ళి రోడ్ సైడ్ తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. ఐరన్ తవ అంటారు కదా, ఇది రోడ్ సైడ్ అయితే నేను తీసుకున్నాను. జస్ట్ 300 పడింది అనమాట. 320 చెప్పి ఇంతకన్నా తగ్గను సార్ నేను, 300కి మించి అని అన్నాడు. ఇదైతే 300 పడింది. అంటే నాకు ఇది డీప్ ఫ్రైస్కి పెద్ద బాణళ్ళు ఉన్నాయి నా దగ్గర. దానికి ఆల్మోస్ట్ లీటర్ పోస్తే కానీ అది సగానికి రావడం లేదు. ఇది వాల్యూమ్ చిన్నదిగా ఉంది కాబట్టి 1/2 లీటర్ పోసినా నాకు డీప్ ఫ్రైస్ అయిపోతాయి. ఆయిల్, కుక్ చేసిన ఆయిల్ రీయూజ్ మనం తక్కువ చేస్తాం కాబట్టి అన్నట్టు నేను ఇదైతే తీసుకున్నాను. డెఫినెట్గా కేవలం డీప్ ఫ్రైస్కి మాత్రమే తీసుకున్నాను. ఇది వచ్చి డీమార్ట్లో తీసుకున్నాను. నెల్లూరు డీమార్ట్లోనో నెల్లూరులో ఇంకేదో షోరూంలోనో నాకు ఇది 450 కనిపించింది అనమాట. ఇక్కడ నాకు ఇది 199 వచ్చింది. సో చూస్తూనే నేను ఇదైతే పర్చేస్ చేసుకున్నాను. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి నాకు ఇది తీసుకోవాలని కోరుకొనింది. కానీ 500 దీని మీదకి ఇన్వెస్ట్ చేయడానికి మనసు ఒప్పలేదు. లక్కీగా నాకు ఈ రేట్కి అయితే దొరికింది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. మనం కూరగాయలు వాష్ చేసుకోవడానికైనా లేదా రైస్ కి పొడి పొడిగా రైస్ రావాలి అన్నప్పుడు, ఉడకబెట్టినవి ఏదన్నా హాఫ్ బాయిల్ చేసినవి ఆరాలి అన్నప్పుడు మనం దీంట్లో పోసేసుకుంటే తొందరగా ఆరిపోతాయి. నీళ్ళు కూడా కంప్లీట్గా డ్రైన్ అయిపోతాయి. నాకు అది చాలా నచ్చింది అనమాట. సో ఇదైతే తీసుకున్నాను అది. అండ్ ఇవొచ్చి మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు చూపించేవి అన్నీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళు నాకు తీసిచ్చింది. ఇది పంచముఖ హారత్ అనమాట. ఇది ఇక్కడ వీళ్ళకి దగ్గరలో స్టోర్ ఉంది, షాప్ రైట్ అనేసి. దాంట్లో అసలు బ్రాస్ ఐటమ్స్ నేను షార్ట్ కూడా వేశాను. బ్రాస్ ఐటమ్స్ అవి ఇవి చాలా చాలా బాగున్నాయి అనమాట. అన్నీ అంటే ఒకటి ఉంది, ఒకటి లేదు, స్టెయిన్లెస్ స్టీల్, బ్రాస్, రాగి, ఇత్తడి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఒకటని కాదు, పప్పు దినుసులు A to Z ఉన్నది. నాకైతే చాలా నచ్చింది అనమాట. షాప్ రైట్ షాప్ పేరు. జయంతీ సిగ్నల్ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి స్ట్రైట్ జయంతీ సిగ్నల్కి ఉంటుంది అనమాట, ఎయిర్పోర్ట్ రోడ్లో. సో ఇది పంచముఖ హారతి. నేను నెల్లూరులో తీసుకోవాలి అనుకున్నాను. కానీ బిల్డ్ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. చాలా వెయిట్ ఉంది, ఇది మంచిగా అనిపించింది. ఇది వచ్చి 645 ఉంది. దీంట్లో ఎంతో 545కే ఇచ్చినట్టున్నాడు. అంటే నాకు రేట్ తెలియదు, మా ఫ్రెండ్ వాళ్ళు నాకు తీసిచ్చారు కాబట్టి. ఇవన్నీ ఇప్పుడు చూపించేవన్నీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళు నా కోసం తీసిచ్చినవి. ఇది పంచముఖ హారతి అనమాట. ఇంటికి వెళ్ళంగానే ఎప్పుడెప్పుడు దేవుడికి దీంట్లో హారతిస్తానా అని వెయిటింగ్ నేనైతే. అండ్ ఇది బుజ్జిది. పెద్దది చూశాను కానీ ఆ పెద్దది అవసరం లేదు, ఉంది నా దగ్గర, అమెజాన్లో తీసుకున్నాను అనేసి. ఇది బుజ్జి తిరమా తీసుకోవడానికి నా దగ్గర అల్యూమినియంవి, నాన్ స్టిక్వి మాత్రమే ఉన్నాయి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ది లేదు అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది వాళ్ళు తీసిచ్చారనమాట. ఇది కూడా వాళ్ళే తీసిచ్చారు. వద్దు అని చెప్పినా కూడా లేదు, మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఏదో ఒకటి తీసేయాలి కదా అని చెప్పి. అండ్ ఇదైతే పాలు కాచుకోవడానికి. నేను చిన్నపిల్లప్పటి నుంచి అంత గిన్నె ఉందనమాట, దాని క్రాక్ వచ్చింది, అదే యూజ్ చేస్తున్నాను నేను. సో పాలు కాచుకోవడానికి ఇది ఒకటి. ఇదే మోడల్లో రెండు తీసుకున్నాను అనమాట. ఇది దోశ పిండి, ఇడ్లీ పిండి తరిగి పెట్టుకోవడానికి. అండ్ ఇది ఏమైనా సాంబారు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సాంబారు అది కాచడానికి. ఇదే మోడల్లో రెండు. నాకైతే ఈ డిజైన్ పలుకులుగా ఉండే డిజైన్ చాలా నచ్చింది. అంటే యూజువల్గా ఎక్కడికన్నా వస్తే ఎవరైనా బట్టలు అవి ఇవి పర్ఫ్యూమ్స్ కొంటారు. నాకు పర్ఫ్యూమ్కి హెడ్ ఎక్ వస్తుంది. బట్టలు బోల్డ్ అన్నీ ఉన్నాయి నేను వర్క్ చేసేటప్పుడు కొన్నాటివే. సో అవసరం లేదనిపించింది. కిచెన్లో లేనివి తీసుకుందాము, ఉన్నవి కాదు లేనివి తీసుకుందాము అని
అంటే ఎక్కడికి వచ్చినా నా ప్రాణం అంతా కిచెన్ మీదే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐ వుడ్ లవ్ టు కుక్ ఎనీ టైమ్ అనమాట. దట్ టు మనం తినంది మనం బతకలేమన్నమాట, బతికేదానికి స్కోప్ లేదు కాబట్టి తినేదానికి సరిపోయే వస్తువులన్నీ ఇంట్లో ఉండాలి అని ఫస్ట్ నుంచి కూడా నేను గట్టిగా నమ్ముతానమాట. చిన్నప్పటి నుంచి నా షాపింగ్ ఈ వైపే ఉన్నాయి, ఇలాగే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మా తమ్ముడికి చెప్తే బెంగళూరు పోయి నువ్వు బొచ్చెలలా కొనుక్కున్నావా ఎగతాళి కూడా చేశాడనమాట. అయినా కూడా నేను ఇంతే, నేను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది కదా మైండ్లో, సేమ్ నాకు అంతే, నేను ఏదైతే అనుకుంటానో అదే చేస్తాను. అంటే ఒకళ్ళు ఎగతాళి చేసేసి ఇట్స్ ఓకే, మా తమ్ముడే కాబట్టి ఏమైనా అనొచ్చు, అది వేరే విషయం. కానీ ఫన్నీగా నేను చెప్తున్నా, బెంగళూరుకి వెళ్ళాలి బొచ్చెలు బాండ్లలో కొనుక్కున్నావా నువ్వు మారవా అని కూడా తిట్టాడు అనమాట. నీకు నువ్వేమన్నా కొనుక్కొని, నాకు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఏమి కొనుక్కోను. ఎంతసేపు ఆలోచనలు ఇల్లు ఇంట్లోకి ఏం కావాలి అనేవే ఉంటాయి. అండ్ ఇది వచ్చి షాంపూ. నా హెయిర్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇదివరకు చాలా డ్రైవ్ ఉండేది, ఇక్కడ వీళ్ళ షాంపూ యూజ్ చేశాను అనమాట. అది ప్యూర్ ఆర్గానిక్, బెంగళూరులోనే ఉంది కంపెనీ కూడా. సో నేను అమెజాన్లో ఆర్డర్ చూస్తే నాకు 15 డేస్ చూపించింది డెలివరీ టైం. ఇక్కడ వీళ్ళు పెట్టింది ఆ 4 అవర్స్లో తెచ్చిచ్చాడు. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళకి ఉంది కాబట్టి స్టోర్, వీళ్ళకి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా వచ్చేసింది. అది ఇది షాంపూ అయితే నాకు చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇది కూడా అమెజాన్లో ఆల్మోస్ట్ 22,000 ఆర్డర్స్ అయితే ప్లేస్ అయి ఉన్నాయన్నమాట. నాకు చాలా నచ్చింది. బయోటిక్ షాంపూ, బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద, కంప్లీట్ ఆర్గానిక్ అనమాట. ఓషన్ కెల్ప్ అనేది యాంటీ హెయిర్ ఫాల్, నాకు చాలా నచ్చింది అనమాట. నిజంగా హెయిర్ ఫాల్ కూడా తక్కువ ఇది అవుతుంది, నాకు హెయిర్ బేసిక్గానే తక్కువ వస్తుంది. కానీ కొన్ని కొన్ని షాంపూస్ యూజ్ చేసినప్పుడు అప్పుడే ఇంత రాలుతుంది అనమాట. సో అలా కాకుండా ఇదైతే ఒకటి తీసుకో, ఇది పెట్టారు నాకు తెలియకుండా వాళ్ళు బాగుందన్నాను అని చెప్పి ఇంటికి ఎత్తుకెళ్ళండి అని చెప్పేసి పెట్టారు మా ఫ్రెండ్. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇప్పటిదాకా వచ్చి కూడా 4 డేస్ అయితే, ఈ వీడియో చేసేటప్పుడే ఓపెన్ చేయాలి అనే దీంతో నేను మీ ముందే ఇది చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి కిచెన్ నైఫ్, నా దగ్గర ఒక్కటే మంచిది ఉంది, ఇంకా మిగతావి లేవన్నమాట. వీళ్ళ కిచెన్ నైఫ్ నాకు చాలా బాగా అనిపించింది. సో అది ఇది కూడా నా దగ్గర ఉన్న కిచెన్ నైఫ్ ఆఫర్లో నాకు చాలా చీప్కి వస్తే, వీళ్ళ దగ్గర ఉన్న కిచెన్ నైఫ్ మాత్రం చాలా కాస్ట్లీ ఉంది. అది అదొకటి రేట్ ఒకటి నచ్చలేదు నాకు. నా దగ్గర ఉండేది 700ది, నాకు వచ్చిన రేట్ 209కి, వీళ్ళది మాత్రం 409 ఎంత పడింది. అది అంటే ఇది స్విస్ నుంచి ఇంపోర్ట్ అయింది అని చెప్తున్నారు వీళ్ళు. సో అదనమాట, అందుకని ఇది చాలా వెయిట్లెస్గా ఉంది. నా దగ్గర ఉండేది కొంచెం వెయిట్ ఉంటుంది, అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇది జస్ట్ నా ఫేవరెట్ కలర్ రెడ్, అనుకోకుండా రెడ్డే వచ్చింది. ఇది ఒకటనమాట. వీళ్ళు ఇవన్నీ నాకు తీసిచ్చారు, నేను ఫస్ట్ టైం వీళ్ళ ఇంటికి వచ్చాను అనేది ఇవి అయితే తీసిచ్చారు. సో ఈ షాపింగ్లు వెయిట్కి మా ఫాదర్ని అయితే తీసుకెళ్ళలేదండి, ఆయన ఇంట్లోనే ఉన్నారనమాట. ఆయన నడవలేరు కాబట్టి ఇంకా మొత్తం నేనే ఇది చేశాను. దీనికి ఏదో మాన్యువల్ కూడా ఇచ్చారు, కత్తిని కూడా ఎలా వాడాలి అని. మేబీ చదివితే నష్టమేం లేదు కదా, చదువుతాం తీరికున్నప్పుడు. అండ్ మళ్ళీ నెల్లూరు వచ్చేస్తే టైర్డ్ అయిపోతాను డెఫినెట్గా, అందరూ భయపెట్టేస్తున్నారు నెల్లూరులో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయని. లెట్స్ సీ వచ్చాక ఎలా ఉంటుంది అనేది. అందుకే మళ్ళీ అప్పుడు ఓపిక ఉంటుందో ఉండదో అని ఐకియా హాల్ షాపింగ్లో నేను బెంగళూరులో ఏమేమి తీసుకున్నాను అనేది అన్నీ కూడా ఇప్పుడే ఇక్కడ చూపించేస్తున్నాను మీకోసం. డెఫినెట్గా మీరు చూస్తారు అనే ఉద్దేశంతో. సో గైస్, ఇవి నేను బెంగళూరులో తీసుకున్న వస్తువులు అదనమాట సంగతి. మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ రెండు అయితే డిస్క్రిప్షన్లో నేను డ్రాప్ చేస్తాను లింక్స్. అండ్ ఐకియా ప్రోడక్ట్స్ కూడా అమెజాన్లో ఎక్కువ ఉన్నాయండి, ఐకియా స్టోర్లో డైరెక్ట్గా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఎవరికైనా కుదిరితే డైరెక్ట్గా ఐకియా స్టోర్కే వెళ్ళి షాపింగ్ చేయడానికి ట్రై చేయండి. సో గైస్, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది అనుకుంటున్నాను, ఇక్కడైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ ద బి పీస్ అండ్ హ్యాపీనెస్. బాయ్.